ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది కరోనా పరిస్థితులు వైద్యం రైతు బంధు వ్యాపారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై చర్చించనున్నారు కేదాంశానికి సంబంధించి మరిత సమాచారం రిపోర్టర్ నరేష్ ఫోన్లైన్ లో అందిస్తారు నరేష్ ప్రతి ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కావాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఎజెండా కాపీలను పంపించారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 తో లాక్డౌన్ ముగుస్తుంది ఈ నేపథ్యంలో లాక్డౌన్ ను మరింత కొనసాగించాలా లేకపోతే కేవలం రాత్రి కర్ఫ్యూను విధించి డే టైం లో కార్యకలాపాలకు అనుమతించాలా అన్న అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది ఎందుకంటే ఈ గత దాదాపు 20 రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల కేసుల సంఖ్య భారీగా తగ్గింది అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ను కేవలం రాత్రి కర్ఫ్యూ వరకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒకవైపు లాక్డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గటం సానుకూలంగా ఉన్నప్పటికీ మరొక వైపు కార్యకలాపాలు సాగకపోవడం వల్ల అటు ప్రజలు ఇటు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే ప్రజల కార్యకలాపాలు జరిగితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతారు సో ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడం వల్ల లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో లాక్డౌన్ ను రాత్రికే పరిమితం చేయాలి నైట్ కర్ఫ్యూకే పరిమితం చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ లో దీని మీద కులంకుశంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఎక్కడికక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు నకిలీ విత్తనాలు రాష్ట్రంలో రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నాయి దాంతోపాటు నకిలీ ఎరువులు కూడా రైతుల పాలిట శాపంగా మారాయి ఈ రెండింటిని కట్టడి చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రతిసారి ఆ ఎరువాక సమయంలో విత్తన విడిగా నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కొన్ని చోట్ల అయితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో దీన్ని అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ ఆ చర్యలు సరిపోవట్లేదు కాబట్టి టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై కూడా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీని తర్వాత రైతు బంధు పథకం గానీ దాని తర్వాత ఇరిగేషన్ గానీ వ్యవసాయానికి సంబంధించిన అవసరాలు గానీ అన్న అంశాల మీద కూడా క్యాబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు అత్యంత కీలకమైనది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ థర్డ్ వేవ్ వస్తే కనుక పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే కనుక దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అధిగమించాలి సన్నద్ధం ఎంత మేర మనం సన్నద్ధం కావాలి ఏ రకంగా ఏర్పాట్లు చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకు కరోనా సోకితే కనుక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వెను వెంటనే థర్డ్ వేవ్ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ అకస్మాత్తుగా రేపు ఎల్లుండో థర్డ్ వేవ్ వచ్చినా కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధిగమించేందుకు అన్ని ఆసుపత్రులను సమాయత్తం చేసే దిశలో ఒక సన్నద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలన్న అంశం మీద కూడా క్యాబినెట్ లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దాంతోపాటు రాష్ట్ర కరోనా భారీగా గండిపడింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కార్యకలాపాలు పుంజుకోకపోవడం వల్ల కేవలం రెండే రెండు మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది అందులో ఒకటి ఆబ్కారి శాఖ అంటే ఆ మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయము దాంతోపాటు రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తున్న ఆదాయము ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు ఊపందుకోకపోవటం వల్ల అనుకున్న స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరట్లేదు ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశలో ప్రభుత్వం ఏం చేయాలి ఏదైనా సంక్షేమ పథకాలకు కోత విధిస్తే ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అట్లా అని చెప్పి సంక్షేమ పథకాలకు వెచ్చించడానికి ప్రభుత్వం వద్ద ఆదాయం లేకపోవటము నిధులు లేకపోవటం వల్ల ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది కాబట్టి అదనంగా రుణ సదుపాయాలను అంటే అప్పులు ఏమైనా సమకూర్చుకునే మార్గాలు ఉన్నాయన్న అంశం మీద కూడా క్యాబినెట్ చర్చించి ఆదాయ వనరుల సమీకరణ ప్రధాన ఉద్దేశంతో ఈ క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి చక్రి రైట్ థ్యాంక్ యూ నరేష్